కొమరంభీం ఆసిఫాబాద్ కు సంబంధించినటువంటి టేకు లక్ష్మి అనేటువంటి ఒక యువతిని అతి దారుణంగా హీనంగా నీచంగా చెప్పుకోవడానికి కూడా వీళ్ళు మనుషులా కాదనేంత కిరాతకంగా చంపారు. దాని గురించి మీడియాలో సరిగ్గా కథనాలు రాకపోవడం వల్ల వాళ్ళ మనుషులని ఇప్పటికీ అనుకుంటున్నారేమో కొంతమంది. ఎంత దారుణంగా చంపారంటే, ఆ అమ్మాయి ఆ ప్రాంతం నుంచి పోతున్నప్పుడు వాళ్ళు కొంతమంది దుండగులు ఎవరు షేక్ రహీం సంథింగ్ ఎవరు ఒక ముగ్గురు వ్యక్తులు అడ్డుకొని బలాత్కారం చేసేటప్పుడు చెయ్యి అడ్డబెట్టినందుకు చేతి వేళ్ళు కోసేశారు. ఆమె చెస్ట్ పైన పళ్ళతో కొరికేసి మొత్తం చెప్పలేనంత దారుణంగా అంటే చెప్పుకోవడానికి కూడా నీచంగా భావించేంత ఇదిగా ఇదైంది. ఆమె కణతలు మొత్తం పగలగొట్టేశారు. కణతలు అంత పగిలి అంటే అంత అంత ఇదిగా రాళ్లతో రాళ్లతో వట్టు కొట్టారు. గొంతులో కత్తిని దించారు. అతి దారుణంగా చెప్పుకోలేని చోట అంత అంత దారుణంగా అంత హేయంగా మానవ మృగాల్లాంటి అలాంటి అరాచక పని చేసినటువంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష అప్లై కాదా? ఇలాంటి శిక్ష వేయాలి కదా వాళ్ళకు కూడా. ఇంకా నన్ను అడిగితే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఇంత దారుణంగా మనిషన్న వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి అంత దారుణ అకృత్యం చేసి అంత దారుణంగా అంటే పైచాచికత్వానికి మించినటువంటి ఇదికి పాల్పడినటువంటి వాళ్ళు మరి టేకు లక్ష్మి విషయాన్ని ఎందుకని వీళ్ళందరూ పట్టించుకోవడలే అంత గట్టిగా? ఏమో అనిపిస్తుంది సమాజంలో ఇంకా వెనుగుపాటుతనం ఉందా 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 అంటే ఇలాంటి వాటిల్లో నిజమే ఉందేమో అని అనిపిస్తుంది. ఒక్కోసారి సమాజంలో ఎక్కడో ఆటవిక ప్రాంతంలో ఉండేటువంటి అమ్మాయికి అరాచకం జరిగితే న్యాయం జరగడానికి ఈ సమాజంలో ఉండేటువంటి ఏ వ్యవస్థలో పనిచేసే వాళ్ళైనా సరిగ్గా దాని గురించి పట్టించుకోరు. ఇక్కడ పెద్ద పెద్ద సిటీల్లో జరిగి పెద్ద పెద్ద కెమెరాల దగ్గరగా ఉండి జరిగితే మటుకే సమాజంలో అవేర్నెస్ వచ్చి బయటికి క్యాండిల్ పెట్టుకుని వచ్చి గట్టిగా పోరాడతారు. తప్ప ఎక్కడో ఆటవికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బతికేటువంటి ఆడవాళ్ళ మీద అకృత్యాలు జరిగితే దాని గురించి పట్టించుకునేంత ఓపిక దాని గురించి పోరాడేంత తీరిక ఈ సమాజంలో ఇంకా లేనందుకు సిగ్గుపడాలి మనం. ఆ అమ్మాయికి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయికి జరిగినటువంటి అతి దారుణమైనటువంటి ఆ చర్య గురించి మాట్లాడడానికి కూడా మనిషిగా మనందరూ బాధపడాలి. ఒక్కసారి ఆ రోజు జరిగినటువంటి ఆ చర్య గురించి ఆ రోజు పేపర్ కానీ దాని గురించి చదవండి. ఎంత దారుణంగా గొంతులో కత్తి దించి కణతల మీద కొట్టి చెయ్యి అడ్డు పెడితే చేతి వేళ్లను కోసేసి ఇంకా చెప్పుకోరాని భాగాల్లో చెప్పుకునే విధంగా ఎలా అంటే అలా ఇంకా చెప్పలేనంత దారుణంగా అంత నీచంగా రేప్ చేసినటువంటి అలాంటి మానవ మృగాలకి ఇలాంటి శిక్షలు అప్లై కావా? ఎందుకని అప్లై కావడం లేదు? ప్రియాంకారెడ్డి గారి విషయంలో జరిగినట్టుగానే ఈ టేకు లక్ష్మి విషయంలో ఎందుకు జరగ అంటే నేనేదో చంపేయడమే కరెక్ట్ అందరిని చంపేసుకుంటూ పోండి అని అనల్ల. వీళ్ళని ఇంత ఇదిగా చేసినప్పుడు వాళ్ళని కూడా చంపడంలో తప్పు లేదు అంటున్నాను. ఖచ్చితంగా చంపడానికి ఖచ్చితంగా అలాంటి వాళ్ళని చంపడంలో తప్పు లేదని సమాజం ఎవరైనా అంటారు. అంత దారుణంగా అంత హీనంగా చంపారు పాప ఆ పాప ఆమె. మరి ఆమెకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాం? ఆమె గురించి ఎవరు ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? ఆ రోజు జరిగిన తర్వాత ఈ రోజుకి ప్రతిరోజు అందరూ దిశా ఘటన గురించే మాట్లాడుతున్నారు తప్ప ఏ రోజైనా టేకు లక్ష్మి గురించి మాట్లాడారా? అంటే టేకు లక్ష్మే కాదు, ఇంకొక ప్రాంతంలో ఇంకోటి జరగొండొచ్చు, ఇంకో ప్రాంతంలో ఇంకోటి జరగొండొచ్చు. కానీ ఈ ఇష్యూ గురించి టేకు లక్ష్మి గారి గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే ఎంత దారుణంగా ఎలాంటి ఎంత పైచాచికంగా అంటే మానవుల్లో మృగాలు ఉన్నారా అనే దానికి ఆ అమ్మాయి మీద అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళే దానికి కారణం. అంత దారుణంగా చంపారు, అంత పైచాచికంగా చంపారు. మరి ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేరు? ఎందుకని అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయలేరు? ఎందుకని అలాంటి వాళ్ళకు ఉరేయలేరు? ఖచ్చితంగా ఇలాంటి ఘటనలపైన మన నోరు ఎందుకు ఎత్తలేకపోతున్నా? సమాజంలో ఎందుకు సమాజానికి దూరంగా ఆటవికంగా బతికేటువంటి ఆడవాళ్ళ మీద జరిగేటువంటి అత్యాచారాల మీద స్పందించడానికి ఎందుకని మహిళా సంఘాలు ముందుకు రావు? ఎందుకని విజ్ఞానం కలిగినటువంటి మేధావులందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజు ఎక్కడో సిటీలో ఉండేటువంటి అమ్మాయి మీద జరగడం ఘోరం, ఖచ్చితంగా దానికి ఈ రోజు ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అని అందరం సమర్థిస్తున్నాం, ఖచ్చితంగా కరెక్ట్ కూడా. ఈ రోజు దిశాకి జరిగినటువంటి సపోర్ట్ ఎందుకు ఇలాంటి విషయాలు జరగడం లేదంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఒకరందరూ ఒకదారినే పోతున్నారు తప్ప సమాజంలో అన్ని పట్ల ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల ఒకే రకంగా స్పందించడం లేదు, అన్నిని ఒకే కోణంలో చూడటం లేదు. దయచేసి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణంగా రేప్ చేసినటువంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ రోడ్లో చాలా తొందరగా న్యాయ నిర్ణయాలు తీసుకుని చాలా తొందరగా శిక్షణ అమలు చేయాలి. టేకు లక్ష్మ గారి ఆత్మకు కూడా ఖచ్చితంగా శాంతి చేకూరారంటే ఆ విషయం గురించి ఒక్కసారి ప్రజలందరూ కూడా తెలుసుకోండి, ఎంత దారుణంగా రేప్ చేశారు ఆ ముగ్గురు వ్యక్తులు అనేది తెలుసుకుని ఆ దాని గురించి కాస్త న్యాయం అడగండి. ఆ న్యాయం ఎందుకు అడగరు అలాంటి వాళ్ళ మీద? ఎందుకని? సామాజికంగా వెనకబడ్డారు, ఆర్థికంగా వెనకబడ్డారు, ఎక్కడో సామాజికంగా దూరంగా ఏదో చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే బతికేటువంటి ఒక చిన్న పేదింటి కుటుంబాలు అలాంటి వారి మీద అంత దారుణం జరిగితే వాటి గురించి మనం మాట్లాడకపోతే ఎందుకండి? ఖచ్చితంగా టేకు లక్ష్మి ఆంతి ఖచ్చితంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఇన్సల్ట్ చేసినా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చాలా గట్టి శిక్షలు పడాలి. ఎలాంటి శిక్షలు పడతాయనేది చాలా 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 కఠినమైనటువంటి శిక్షలు పడాలి. ఇంకోటి భయపడాలి, అలాంటి శిక్షలు పడాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.